నమస్తే, వెల్కమ్ టు స్నేహ టీవీ. నేను శ్రీనివాసికి అప్డేట్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి అంబేద్కర్ నగర్లో ఆక్రమణకు గురైన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతూ అమలాపురం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. 1970లో అంబేద్కర్ నగర్లోని దళితపేటలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 23లో 49 సెంట్ల భూమిని కేటాయించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రారంభం కాకపోవడంతో స్థానిక భూస్వామి అయిన ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జనవరి నెలలో అమరాపురం ఆర్డీఓకు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించకపోవడంతో మళ్లీ ఆర్డీఓ భవానీ శంకర్కు వినతి పత్రం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, ప్రభాకర్, శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. ఈ రోజుండి మరి ఆర్డీఓ గారు ఆఫీస్కి వచ్చాము. ఈ కమ్యూనిటీ హాల్ సైట్ 50 సెంట్ల సైట్ని 36 సెంట్లు అని గ్రామ పెద్దలు చెప్పి కర్మ సైట్ని కబ్జ చేస్తున్నారు. దానికోసం వినతి పత్రం ఇవ్వడానికని ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాం. దీని తక్షణమే గత 3 నెలలుగా మేము ఈ కాగితం ఇచ్చామండి. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి ఆ సైట్ని కాపాడవలసిందిగా అధికారులను కోరుతున్నాం. అమలాపురం రూరల్ మండలం నడిపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు 10 ఎకరాల భూస్వామి అంబేద్కర్ కమ్యూనిటీ స్థానాన్ని ఆక్రమిస్తే అప్పుడే గత 6 నెలలుగా ఆ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు. తక్షణం అధికారులు స్పందించి ఆ గ్రామ సర్వే నిర్వహించి గ్రామం సర్వే చేసి అంబేద్కర్ కమ్యూనిటీ స్థలాన్ని మాకు ఏర్పాటు చేసిందిగా అధికారులు కోరుతున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.